చేద్దాం. మంచంలో పడ్డవాడిని చూసుకోవడం చిన్న పనేం కాదు. అది మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. లేదు ఫాదర్, ఇక వాడి మనసులో మెదిలే ఆలోచనలన్నీ సంతోషపరిచే విధంగా ఉంటాయని మేము డాక్టర్తో చెప్పాం. అందుకనే అమ్మతో అతను. వాళ్ళమ్మకి ఇది తెలుసా? మీరు చేస్తున్న ఈ మంచి పని కోసం మేనేజ్మెంట్ దగ్గర ఫాదర్తో కూడా మాట్లాడాను. మీరు అక్కడ ఖాళీగా ఉన్న గేమ్స్ రూమ్ని క్లీన్ చేసి వాడుకోవచ్చు. అయితే దానికోసం పని ఇప్పుడే ప్రారంభించండి. మొదలుపెట్టండి. శ్యామ్ని మళ్ళీ మామూలుగా మార్చడానికి డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, వాడి ఏ టెన్షన్ పడకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. దానికోసం మేము చాలా ప్లాన్ చేసాం. వాడిని నవ్వటానికి మేము ఎన్నో తమాషాలు కూడా చేసాం. వెళ్తున్నారా? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా మీకు? మస్తానన్న, రూమ్ లో అన్ని అశ్లీల బొమ్మలు అంటిస్తున్నారు. సన్ని పాప ఈ రూమ్ లో ఉంటే ఖుషీనే. సిగ్గులండి, ఏదో తీసేరా. దీన్ని మాత్రం అసలు తీయొద్దు. దీన్ని తీయడానికి వాడు ఎంత మాత్రం ఒప్పుకోడు. ఓకే, టేక్ కేర్. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మా హాస్టల్లో శ్యామ్ని అభిమానించే ప్రతి ఒక్కరు తన్ని ఆహ్వానించారు. కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఓకే ఓకే, డన్. ఒక్కొక్కరిగా దిగండి. రే అనకాపల్లి, అనసూయ పోయి పోయి హాస్టల్కి వచ్చింది. రే ఇంకోటి, అరే మూడోది కూడా రా, కానీ ముసల్దిరా. రే మామా, మనం కూడా ట్రై చేద్దామా? ఏంట్రా, ఇక్కడేదో పెద్ద మీటింగ్ జరుగుతున్నట్టుంది. షామ్ రూమ్ క్లీన్ చేయడానికి, బట్టలు ఉతకడానికి మనుషులు కావాలని చెప్పాం కదా, అందుకోసం వీళ్ళని తీసుకొచ్చింది ఇతనే. ఈ మూడు ఆటోలోనేనా మీరు వచ్చింది? అది వీళ్ళ ముగ్గురులో ఉన్న కాంపిటీషన్ వల్ల. ఒకే బండిలో రారు ఫాదర్, ఒకవేళ ఇంకో బండిలో కూడా రావచ్చు. వీళ్ళు వచ్చిన వాళ్ళు చాలు. వీళ్ళ పేర్లు ఏంటి? ఎండిపోయిన కొబ్బరి పీసులా ఉంది. తను చాలు, ఎవరు వద్దు, మిగతా వాళ్ళని పంపించి. లేదంటే ఇక్కడ ఇంకో కాంపిటీషన్ పెరిగిపోద్ది. రే మేము కొంచెం కాలేజీకి వెళ్ళొస్తాం. అక్క, 11 గంటలకి మెస్ నుండి జ్యూస్ తెచ్చిస్తారు, దాంతో పాటు మాత్రలు కూడా ఇవ్వండి. అబ్బాయిలు మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. అక్క మీకు ఏమైనా కావాలంటే ఆ కెమెరా వైపు చేయి చూపిస్తే చాలు. పనులు చిన్న మేడం అక్క మేము లేనప్పుడు శ్యామ్ని బాగా చూసుకున్నారు. క్లాస్లో ఉన్నప్పటికీ మా దృష్టి మొత్తం శ్యామ్ మీదే ఉండేది. ఓకే అక్క, మీరు బయలుదేరండి. సరే బాబు, రేపు వస్తాను. సరే, గుడ్ నైట్. శ్యామ్ పరిస్థితి తెలిసిన డాక్టర్ మేము చేసిన పనులు చూసి చాలా సంతోషపడ్డారు. అంతేకాకుండా వాడి నమ్మకాన్ని బలపరచడం కోసం ఇంకొకరిని తీసుకొచ్చారు. ఇంతకన్నా చాలా ఘోరమైన పొజిషన్లో ఉన్న పాత పేషెంట్ తను. శ్యామ్, నేను చెప్పిన అంజలియే తను. ఒక యాక్సిడెంట్ తర్వాత అంజలిని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నీకన్నా ఘోరమైన పరిస్థితుల్లో తనుంది. చదువుల్లోనూ పాటల్లోనూ ఎంతో ప్రతిభ గల మన అంజలికి ఒక స్నేహితుడుండేవాడు. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా నీకు? అతనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంజలిని కొత్త జీవితంలో తీసుకురావడానికి మాకు ఉపయోగపడింది ఏమిటంటే, అంతకుముందు ఆయన ఇచ్చిన ప్రసంగాల రికార్డింగ్స్ మాత్రమే, అవి వినిపించే మేము ట్రీట్మెంట్ చేశాం. వాణ్ణి బాగు చేయాలంటే పట్టుదల, నమ్మకం ఉండాలని డాక్టర్ మాకు చెప్పారు. దానికోసం డాక్టర్ చెప్పిన ముఖ్యమైన విషయం మ్యూజిక్. వాడికి ఇష్టమైన ఏఆర్ రెహమాన్ పాటలే వాడికి వినిపిస్తూ వచ్చాం. అది ఉపయోగపడటం వల్ల నెక్స్ట్ డే మేము క్లాస్లో ఉన్నప్పుడు, ఏంటో రే ఈ క్లాసు, ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు, నీకేమైనా అర్థమైందా రా? నా వల్ల ఎంత ప్రయోజనమైందో చూసారా? సగం జ్యూస్ తాగిన తర్వాత నా చెయ్యి పట్టుకొని అదిమేశాడు, మిగతాది మీరు తాగేసేయండి అని కళ్ళతోనే చెప్పాడు. మొత్తం మీరే తాగేకుండా నాకు కూడా కొంచెం ఇవ్వండి అని కళ్ళతో చెప్పింటాడు. ఇక ఆధార్ కొట్టేయాలి. దేని
మీకోసం అయితే మేము కష్టపడ్డాము, అది వాడి చేతి కదలికల వల్ల నయమవుతుందని మాకు నమ్మకం కుదిరింది. అది ఓ పండగలా జరగాలని మేము అనుకున్నాం. సోను కొట్టే వాటర్ డ్రమ్స్ అలాంటివి ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరిగాయి. ఆ విషయాలన్నీ వాణ్ణి సంతోషపెడతాయని మేము నమ్మాము.